అందరికీ నమస్కారం. నా పేరు పల్లీశ్వరి వాణి. కపిల్ మహర్షి యోగా కేంద్రం నుండి డాక్టర్ సివి రావు సార్ ఆధ్వర్యంలో మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపించడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ఈ అయోడిన్ ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుత కాలంలో, ప్రస్తుత జీవన విధానంలో ఆడవాళ్ళకి ఎక్కువ శాతం, మగవాళ్ళకి తక్కువ శాతంగా ఈ థైరాయిడ్ అన్నది ఉంది. థైరాయిడ్ని మనం యోగా చేయడం ద్వారా బాగా నియంత్రించుకోవచ్చు. థైరాయిడ్ సంబంధించి కొన్ని ఆసనాస్ మనం ఇప్పుడు చూద్దాం. థైరాయిడ్ని తగ్గించుకోవడంలో ఉష్ట్రాసన బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చేయబోయే ఆసన పేరు ఉష్ట్రాసన. కుడి చేతిని రోల్ చేసుకుంటూ వెనక మడమని పట్టుకోవాలి. అదేవిధంగా ఎడమ చేతిని రోల్ చేసుకుంటూ ఎదుక మడమని పట్టుకొని ఈ స్థితిలో ఒక 10 సెకండ్లు ఉండిన తర్వాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది థైరాయిడ్ని నియంత్రించుకోవడానికి. అదేవిధంగా పవనముక్తాసన కూడా చేసి చూపిస్తాము. పవనముక్తాసన మొదట కాలుని స్టమక్ పొట్టకి ప్రెస్ చేసి రెండవ కాలుని 20 డిగ్రీస్ యాంగిల్లో ఉంచి మన యొక్క నీకి ఒక ఫోర్హెడ్ని టచ్ చేయాలి. ఈ పొజిషన్లో 10 సెకండ్లు ఉండి నెమ్మదిగా యథాస్థితికి రావాలి. అదేవిధంగా ఎడమ కాలుతో కూడా చేయాలి. ఎడమ కాలుని ఫోల్డ్ చేసి కుడి కాలుని 20 డిగ్రీల యాంగిల్లో ఉంచి మన యొక్క హెడ్ని నీటికి టచ్ చేసి ఒక 10 సెకండ్ల పొజిషన్లో ఉండాలి. 10 సెకండ్ల తర్వాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి. రెండు పాదాలని 90 డిగ్రీల యాంగిల్లో ఉంచి శ్వాస విడిచిపెడుతూ రెండు కాళ్ళని మడిచి స్టమక్కి అదుపు పెట్టి మన హెడ్ని మూకాల దగ్గరికి తీసుకురావాలి. ఈ విధంగా ఒక 10 నుంచి 15 సెకండ్లు ఉంచాలి. అదేవిధంగా శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళని 90 డిగ్రీల యాంగిల్లో ఉంచి శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా మన యథాస్థితికి రావాలి. మత్స్యాసన రెండు చేతులను హిప్స్ కింద ఉంచి నెమ్మదిగా ఛాతీ ఉదర భాగాన్ని పైకి ఉంచి తలని నేలకు ఆంచి ఈ స్థితిలో 3 ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుని తరువాత 10 సాధారణ శ్వాసలు తీసుకుని నెమ్మదిగా యథాస్థితికి రావాలి. మత్స్యాసన చేయడం ద్వారా కూడా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరుని మెరుగుపరచుకోవచ్చు. జలంధర బంధ ప్రాణాయామము. ఎడమ చేతిని శూన్య ముద్రలో ఉంచి కుడి చేతిని నాస్కా ముద్రలో ఉంచి మన 2 నాస్కా రంధ్రముల ద్వారా శ్వాస తీసుకుని శ్వాసని బంధించి నెమ్మదిగా జలాంధర బంధ పొజిషన్లో ఒక 10 సెకండ్లు ఉండిన తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఈ విధంగా 1-2 సార్లు చేస్తే 1 యూనిట్ పూర్తవుతుంది. అదేవిధంగా 4 సార్లు చేస్తే 1 సైకిల్ పూర్తవుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా థైరాయిడ్ని మనం నియంత్రణలో పెట్టవచ్చు. సర్వాంగాసనము. 2 కాళ్ళని 90 డిగ్రీలు వరకు పైకి లేపి 2 చేతుల సహాయంతో శరీరాన్ని సమాంతర స్థితిలో ఉంచాలి. మీ యొక్క గడ్డమును మీ యొక్క ఛాతికి ఆంచి ఉంచాలి. ఈ స్థితిలో
ఈ స్థితిలో రక్త ప్రసరణ వ్యతిరేకంగా జరగడం ద్వారా మీ యొక్క థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథులు ఉత్తేజపడతాయి. ఈ స్థితిలో రెండు పూర్ణ శ్వాసలు తీసుకుని ఉండిన తర్వాత నెమ్మదిగా యథాస్థితికి మీ యొక్క కాళ్ళను మడిచి యథాస్థితికి వచ్చి యథాస్థితికి నెమ్మదిగా యథాస్థితికి రావాలి.